49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. వెల్కమ్ టు ఐ డ్రీమ్. ఒక మిస్డ్ కాల్, రెండు కుటుంబాలు, ఇద్దరి జీవితాలు గంటల వ్యవధిలో గాల్లో కలిసిపోయాయి. అసలు ఇంతకీ ఏంటి ఘటన అనుకుంటున్నారా? ఇటీవల హయత్ నగర్ శివార్లోని కుంట్లూరు సమీపంలో 23 ఏళ్ల రాజేష్ అనే యువకుడి అనుమానాస్పద మృతి సంచలనంగా మారింది. అదే సమయంలో ఓ ఉపాధ్యాయుల ఆత్మహత్య సంచలనంగా మారింది. సో అసలు ఈ ఇద్దరి చావుల వెనుక ఉన్న కారణం ఏంటి, ఈ ఇద్దరి చావులకి ఏమైనా లింక్ ఉందా అన్నది ఒకసారి చూద్దాం. ఇక హయత్ నగర్ పోలీసుల విచారణలో సంచలనమైన విషయాలైతే వెలుగు చూశాయి. ముఖ్యంగా మనం ఒక్కసారి ఈ రెండు కేసుల్ని దగ్గర పెట్టి పరిశీలించి చూస్తే, హయత్ నగర్లో ఓ ఉపాధ్యాయురాలు తన భర్త ఇద్దరు పిల్లలతో కలిసి నివాసం ఉంటుంది. ఆమె నల్గొండ జిల్లాలోని, అంటే ఉమ్మడి నల్గొండ జిల్లాలోని ఓ ఊరిలో ఆమె గవర్నమెంట్ టీచర్గా పనిచేస్తుంది. అయితే విద్యాబుద్ధులు, పిల్లలకి విద్యాబుద్ధులు నేర్పి సమాజంలో మంచి పౌరులుగా తీర్చిదిద్దాల్సిన ఆ ఉపాధ్యాయులే దారి తప్పారు. ఫలితంగా ఆమెతో పాటు మరో యువకుడి ప్రాణాలు కూడా పోయాయి. అయితే దీనంతటికీ కారణం సంవత్సరంన్నర కిందట, దాదాపు అంటే కొన్ని నెలల కిందట ఒక మిస్డ్ కాల్ ఆ టీచర్ నుంచి రాజేష్ అనే యువకుడికి మిస్డ్ కాల్ వచ్చింది. ఆ మిస్డ్ కాల్ ఎవరా ఏంటా తెలుసుకున్నా అనే క్రమంలో అతను రివర్స్లో ఆమెకు ఫోన్ చేయటం, ఆ తర్వాత వాట్సాప్లు, సోషల్ మీడియా, సామాజిక మాధ్యమాల ద్వారా వారిద్దరూ చాట్ చేసుకోవడం, అలా సంభాషణల ద్వారా ఇద్దరు దగ్గర అవ్వటం, అంటే వారి పరిచయం స్నేహం కాస్త ప్రేమగా మారింది. అదే సమయంలో రాజేష్ కూడా ఆమెను చూసి అంటే ఇష్టపడ్డాడు, ఆమె డీపీని చూసి, తర్వాత ఆమె ఫోటోలు చూసి ఇష్టపడ్డాడు. సో ఇదే క్రమంలో ఆమెను పెళ్లి చేసుకోవాలని నిశ్చయించుకున్నాడు. మరోపక్క ఆ టీచర్కి పెళ్ళయింది, ఇద్దరు పిల్లలు ఉన్నారు, భర్త ఉన్నారు. అయినా కానీ పెళ్ళి కానట్లుగా ఉండేందుకు అనేక తంటాలు పడింది, అంటే రాజేష్ని మెప్పించేందుకు అనేక తంటాలు పడింది. సో ఈ క్రమంలోనే వారిద్దరూ అనేక సార్లు హైదరాబాద్లో కలిశారు, ఆ తర్వాత నల్గొండ జిల్లాలో కూడా ఇద్దరు కలిసి అనేక సార్లు కలిసి చక్కర్లు కొట్టారు. సో ఇలాంటి తరుణంలో రాకేష్కి తనకు పెళ్లి కాలేదు అని నమ్మించేందుకు కూడా ఆమె అనేక విధాలుగా తంటాలు పడింది. సో ఈ క్రమంలోనే వారిద్దరి మధ్య పరిచయం కాస్త ప్రేమగా మారి విడదీయరాని బంధంగా మారింది. నువ్వు లేకపోతే నేను ఉండలేను అన్నంత దృఢంగా మారింది. సో ఈ క్రమంలో రాజేష్ ఆ టీచర్ని పెళ్లి చేసుకోవాలని నిశ్చయించుకున్నాడు. సో ఇదే టైంలో కొన్ని నెలల కిందట, అంటే ఇటీవల 2-3 నెలల కిందటే ఆ టీచర్కు పెళ్ళయింది అనే ఒక నిష్ఠూర సత్యాన్ని రాకేష్ తెలుసుకున్నాడు. దాంతో అసలు విషయం తెలియడంతో ఆమెని దూరం పెట్టడం మొదలుపెట్టాడు. పెళ్ళయి ఇద్దరు పిల్లలున్న టీచరు కరెక్ట్ కాదు అని భావించిన రాకేష్ ఆమెను దూరం పెట్టడం ప్రారంభించాడు రాజేష్. సో ఈ క్రమంలో అతను ఆ యువకుడు ఆమెతో మాట్లాడకపోవడం, ఆమెను దూరం పెట్టడం భరించలేని ఆ టీచర్ కూడా ఇక రాజేష్తో ఎట్లాగైనా మాట్లాడాలి, చేయాలి అనే తపంతో వారిద్దరి మధ్య వాట్సాప్ సంభాషణలు జరుగుతూ ఉన్నాయి తీవ్రంగా, అంటే ఒక డిస్కషన్ లాగా. సో ఇలాంటి తరుణంలో నువ్వు మాట్లాడకపోతే, నువ్వు ఉండకపోతే నేను బతకను, ఈ చావు, ఈ జీవితం నాకు అవసరం లేదు అంటూ కూడా ఆ టీచరు యువకుడికి మెసేజ్లు, సందేశాలు పంపింది. సో ఇలాంటి తరుణంలో ఈ నెల 24వ తేదీన చివరిసారిగా నువ్వు లేకపోతే నేను బతకలేను అంటూ ఒక వాట్సాప్ మెసేజ్ ఆ కుర్రాడికి ఆమె పెట్టింది. సో ఆ తర్వాత ఆమె పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించింది. ఇక విషయాన్ని తెలుసుకున్న, అంటే ఆమె పురుగుల మందు తాగిన విషయాన్ని తెలుసుకున్న ఇంట్లో వాళ్ళు ఆమె భర్త వెంటనే ఈ నెల 24వ తేదీన హుటాహుట్న దగ్గరలోని ఒక ఆసుపత్రికి తీసుకెళ్లారు. తర్వాత ఆమెకు చికిత్స అందిస్తూ ఉండగా ఈ నెల 29వ తేదీన, అంటే సోమవారం, ఆమె కన్ను మూసింది. సో ఇక ఇదే టైంలో, అంటే ఆమె హాస్పిటల్లో ఉన్న సమయంలోనే అసలు, అంటే తన నుంచి మళ్ళీ ఏ మెసేజ్ రాలేదు, ఏం జరిగిందని తెలుసుకునేందుకు ఆ యువకుడు మళ్ళీ ఆమెకు మెసేజ్లు చేయడం మొదలుపెట్టాడు. ఇదే క్రమంలో అనుమానం వచ్చిన కొడుకు, అంటే ఆమె కొడుకు ఎవరైతే ఉన్నారో అతనికి అనుమానం వచ్చి ఒక్కసారి తల్లి ఫోన్ చెక్ చేయడం మొదలుపెట్టాడు. తల్లి ఫోన్ చెక్ చేసిన తరువాత ఈ రాజేష్ అనే వ్యక్తి తన తల్లి పరిస్థితికి కారణమని భావించి తనతో తల్లి చాట్ చేస్తున్నట్లుగానే చాట్ చేయడం మొదలుపెట్టాడు. ఈ క్రమంలోనే అతన్ని నమ్మబలికి హయత్ నగర్ సమీపంలోని ఓ టీ స్టాల్ వద్దకు పిలిపించాడు. ఆ తర్వాత ఫ్రెండ్స్ సాయంతో అక్కడ డాక్టర్స్ కాలనీ, ఒక నిర్మానుష్య ప్రాంతంలో ఉన్న డాక్టర్స్ కాలనీకి తీసుకెళ్లాడు రాజేష్ని, ఏది ఆ తల్లి కొడుకు వాళ్ళ ఫ్రెండ్స్ సాయంతో. ఆ తర్వాత మా అమ్మ వెంట ఎందుకు పడతావు, ఎందుకు ఇలా చేస్తున్నావు అంటూ కూడా ఆ రాజేష్ని మందలించాడు, అలాగే అతని పైన చేయి కూడా చేసుకున్నాడు. సో దీంతో మనస్తాపానికి గురైన ఆ యువకుడు అక్కడే
పురుగుల మందు తాగి డాక్టర్స్ కాలనీలోని ఒక కాంపౌండ్ వాల్లోకి లోపలికి వెళ్ళి అక్కడే పురుగుల మందు తాగి చనిపోయినట్లు కూడా మనం చూసాం. సో దీనంతా ఒక మిస్టరీ డెత్ గా పోలీసులు అయితే కేసు నమోదు చేశారు. హైదరాబాద్ పోలీసులు ఈ కేసునంతా ఛాలెంజింగ్ గా తీసుకొని ఛేదించారు. ఇక పోస్ట్ మార్టం నిమిత్తం ఆ డెడ్ బాడీని కూడా ఉస్మానియా మార్చరీకి తీసుకెళ్లారు. అయితే మార్చరీలో అంటే ఆ డెడ్ బాడీ దొరికిన టైంలో ఒంటి మీద కాలిపోయినట్లు అలాగే బట్టలు కూడా లేకుండా ఉండటంతో ఒక మిస్టరీ అనుమానాస్పద మృతిగా పోలీసులు అయితే కేసు నమోదు చేశారు. పోస్ట్ మార్టం అనంతరం సంచలన విషయాలు వెలుగు చూశాయి. అతన్ని అంటే అతని ఒంటి మీద కానీ శరీర భాగాల్లో కానీ ఎటువంటి గాయాలు లేవు. కేవలం అతను పురుగుల మందు తాగి ఈ తనువు చాలించినట్లు కూడా పోలీసులు గుర్తించారు. మరోపక్క లోపల బాడీలోని కొన్ని పార్ట్స్ని స్రావాలను కూడా ఫోరెన్సిక్ ల్యాబ్స్కి కూడా పోలీసులు అయితే పంపించారు. చూశారు కదా ఎన్నో ట్విస్టుల నడుమ ఈ కేసు అనేక మలుపులు తిరిగిందని చెప్పుకోవచ్చు. కేవలం ఒకే ఒక మిస్డ్ కాల్, ఒక రాంగ్ కాల్ ఇద్దరు జీవితాలని బలిగొన్నది, ఈ రెండు కుటుంబాలని చిన్నాభిన్నం చేసింది. ఈ కేసులో తవ్వే కొద్దీ అనేక సంచలనమైన ఆసక్తికరమైన విషయాలు వెలుగు చూస్తున్నాయి. బట్ ఏదేమైనా కానీ ఇది సమాజానికి ఒక హితబోధ లాంటిది. ముఖ్యంగా చెప్పాలి అంటే ఇప్పుడు ఆ యువకుడి భవిష్యత్తు, బంగారు భవిష్యత్తు ఉన్న ఆ యువకుడు అర్ధాంతరంగా తనువు చాలించడం అటు వారి తల్లిదండ్రులను కూడా తీవ్రంగా కంటతడి పెట్టిస్తుంది. మరోపక్క ఆ టీచర్ చేసిన పనికి ఆమెకున్న ఇద్దరు పిల్లలు వారి భవిష్యత్తు ఏంటి అనేది కూడా ప్రశ్నార్థకంగా మారింది. సో ఇలాంటి బంధాలు ఎటువంటి పరిస్థితులకు దారితీస్తాయో చూశారు కదా.